హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్య. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే ఈ ప్రయాణం. మరి ఈ ప్రయాణం అద్భుతంగా ఉండాలంటే మనసుకు నచ్చిన పని చేయాలి. ఈ ప్రయాణం ఆరోగ్యంగా ఉండాలంటే న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. అందుకే మీ ప్రయాణాన్ని ఆరోగ్యంగా మార్చడానికి మనతో పాటు ఉన్నారు ఇవాళ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ డాక్టర్ జనార్దన్ మూర్తి గారు. హలో సార్. హలో అండి. సార్, వీ నో యూఆర్ ఎ వెరీ ఫేమస్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో అంటే హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి మీరు ఈ సైడ్ వచ్చారంటారా? సో కెన్ యూ నో ద స్టోరీ బిహైండ్ యువర్ హెల్తీ జర్నీ? డెఫినెట్గా అండి. సో హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ జనార్దన్ మూర్తి, హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్, ప్రభావ్ కమ్యూనిటీ. ముందు నా జర్నీతో స్టార్ట్ చేశానండి. సో ప్రీవియస్గా నేను ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కొన్ని హెల్త్ కరెక్షన్స్ చేసుకోవాలని తెలుసుకోవడం వల్ల, సో నాకు ఈ వెల్నెస్లోకి త్రూ మై ఫ్రెండ్ ఈ వావ్ కమ్యూనిటీకి నేను ఇంట్రడ్యూస్ అయ్యాను. ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నా కరెక్షన్స్ చేసుకుంటూ హెల్దీ వేలో, సో నేను ఎప్పుడైతే హెల్త్ కరెక్షన్స్ చేసుకొని ఓవర్ వెయిట్ నుంచి అండర్ వెయిట్ నా ఐడియల్ వెయిట్కి వచ్చానో, సో ఐడియల్ వెయిట్ రావడం వల్ల నేను చాలా ఫ్రీగా ఉన్నాను, ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇదంతా నచ్చింది నాకన్నమాట. ఈ సైన్స్ కూడా, సైన్స్ బిహైండ్ ఆటోఫేజీ, వాట్ ఈజ్ ఆటోఫేజీ, సైన్స్ వీఆర్ ఫాలోయింగ్ ఇన్ వావ్ కమ్యూనిటీ, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల సో నేను ఖచ్చితంగా ఇంకొకరు హెల్ప్ చేయొచ్చు అని నాకు అనిపించింది. సో అప్రోచ్ అయ్యాను కమ్యూనిటీకి. కమ్యూనిటీ నుంచి నాకు సపోర్ట్ రావడం వల్ల సో నేను ఈ విధంగా చాలామందికి హెల్ప్ చేయడానికి ఈ యొక్క వెల్నెస్లోకి రావడానికి మెయిన్ కారణం అన్నమాట. మనం తీసుకునే ఫుడ్లో అసలు ఎంతవరకు న్యూట్రిషియస్ ఉండాలి అంటారు? సో న్యూట్రిషన్ అంటే కనుక, సో అందరూ ముందు న్యూట్రిషన్ అనగానే ఫస్ట్ అవి తీసుకోవాలా, ఇవి తీసుకోవాలా, సప్లిమెంట్స్ తీసుకోవాలా, ఇవన్నీ కూడా అందరూ ఒక మెయిన్లో, ఎందుకంటే హెల్త్ అవేర్నెస్ పెరిగిపోయింది. సో ఆఫ్టర్ కోవిడ్ గమనించినట్లయితే అందరిలో కూడా హెల్త్ అవేర్నెస్, ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అయిపోయారు చెప్పాలంటే, సో హెల్త్ కాన్షియస్ అయిపోయారు. బట్ న్యూట్రిషన్ కరెక్ట్నెస్ అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మనం డెఫిషియన్సీలు ఉన్నాం, మనమనే కాదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కూడా డెఫిషియన్సీలో ఉంది. సో ఎందుకంటే దీన్ని మనం గమనించుకున్నట్లయితే, మన జనరేషన్స్ చూసుకున్నట్లయితే మన ఓల్డ్ జనరేషన్స్లో ఉన్న ఫుడ్ ఇప్పుడు లేదు, అది మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకోవాలి. సో అప్పుడు భూమిలో ఉన్న సారం ఇప్పుడు భూమిలో ఖచ్చితంగా లేదు. సో అప్పుడు వాళ్ళు ఏంటంటే న్యాచురల్గా ఎరువులన్నీ చేసి పండించేవారు, ఆ ఫుడ్ తీసుకునేవారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వేరు. ఇప్పుడంతా కూడా పెస్టిసైడ్ ఇండ్యూస్డ్ ఫుడ్స్ తింటున్నాం మనం. సో వెన్ఎవర్ వీఆర్ ఈటింగ్ పెస్టిసైడ్ ఇండ్యూస్డ్ ఫుడ్, డెఫినెట్లీ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ మన బాడీలో ఉంటున్నాయి. సో న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అంటే మళ్ళీ ఏదో అనుకోవచ్చు, సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ తీసుకోండి లేదా విటమిన్స్ మినరల్స్ తీసుకోండి. మన బాడీకి మ్యాక్రో మైక్రో న్యూట్రియన్స్ కావాలి. సో మ్యాక్రో మైక్రో న్యూట్రియన్స్ అంటే ఏంటంటే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్, వాటర్. వాటర్ కూడా వన్ ఆఫ్ ద మినరల్ అన్నమాట. సో ఎంతమంది ఎంత వాటర్ తీసుకుంటున్నాం, అది ఫస్ట్ క్వశ్చన్. సో కొంతమంది ఒక రోజు మొత్తంలో ఒక 1 లీటర్ వాటర్ తీసుకుంటారు. సో మన బాడీ వాటర్ కూడా ఫామ్లో ఉంది. మనం ఎంత వెయిట్ ఉన్నామో బై 10 - 2. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 kgs ఉంటే కనుక 70 by 10 - 2, 5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. అది వాటర్ యొక్క కెపాసిటీ, వాళ్ళ యొక్క బాడీకి అవసరమైన డైలీ కావాల్సిన వాటర్ ఇంటేక్ అన్నమాట. సో 5 లీటర్స్ వాటర్ తాగుతున్నారా అంటే నేను 1 లీటర్ వాటర్ తాగుతానండి, అది చాలా ఎక్కువ అంటారన్నమాట. సో మన బాడీ ఏమవుతుంది, డీహైడ్రేషన్లో ఉంటుందన్నమాట. సో ల్యాక్ ఆఫ్ డీహైడ్రేషన్ ఇట్ మే కాజెస్ స్కిన్లో కాంప్లైంట్స్, స్కిన్ డ్రైనెస్ రావడం, ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా యాడ్ అయిపోతాయి అన్నమాట. సో అది వాటర్ ఒకటే. విటమిన్స్ మినరల్స్ అంటే చూసుకున్నట్లయితే మన బాడీకి ఒక రోజులో ఎంత కావాలి ఫస్ట్ తెలుసుకోవాలి. 11 టైప్ ఆఫ్ విటమిన్స్ కావాలి, 13 టైప్ ఆఫ్ మినరల్స్ కావాలి. మనం తినే ఇప్పుడు ఇండివిజువల్ ఫుడ్స్లో అవన్నీ ఉంటున్నాయా, ఫస్ట్ క్వశ్చన్. సో చెప్పాలి అంటే ఖచ్చితంగా నో అనే చెప్పాలి. దీనికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వెజిటేబుల్స్ అంటాం కదా, కొంతమంది అంటారు నేను వెజిటేబుల్స్ బాగా తింటున్నాను అంటారు, పోనీ వెజిటేబుల్సే తీసుకుందాం. వెజిటేబుల్స్ ఒక రైతు పండించినప్పటి నుంచి ఒక మార్కెట్కి రావాలంటే కొంత టైం పడుతుంది, మేబీ ఇట్ మేబీ 3 to 1 week పట్టవచ్చు. సో 1 వీక్లో వెజిటేబుల్స్ లేదా వితిన్ 1-2 డేస్లో కూడా వెజిటేబుల్స్ మార్కెట్కి వస్తాయి. మార్కెట్కి వచ్చినప్పుడు మనం ఎప్పుడు మార్కెట్కి వెళ్తాము, వీకెండ్స్ వెళ్తాం జనరల్గా, వీకెండ్స్ వెళ్ళి మార్కెట్లో తీసుకుంటాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో తీసుకుని మనం డైరెక్ట్గా తెచ్చి వండుకుంటున్నాము అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 1 వీక్ పాటు వాడుకుంటాం. సో డైరెక్ట్గా పండిన పంట మార్కెట్లో రావడం కొంత టైం పడుతుంది, అది మన ఇంట్లో కొంత టైం పడుతుంది, అది మనం వండుకోవడం కొంత టైం పడుతుంది. సో ఇంకా అక్కడ న్యూట్రిషన్ ఎక్కడ ఉంటుంది? సో మనం ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని స్టోర్ చేసి ఒక 1 వీక్ పాటు తర్వాత దాన్ని వండుకుంటున్నాం అన్నమాట. సో ఇంకా అందులో ఆల్మోస్ట్ న్యూట్రిషన్ చూసుకున్నట్లయితే 0 అని చెప్పాలన్నమాట. సో ఆ ఫుడ్స్ తిని మనం న్యూట్రిషన్ కరెక్షన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను బాగానే తింటున్నాను వెజిటేబుల్స్ అంటే కనుక అది ఫూలిష్ థింగ్ అని చెప్పాలన్నమాట. సో మనం ఫ్రెష్గా వెజిటేబుల్స్ తీసుకుంటే డెఫినెట్గా
కొన్ని కరెక్షన్స్ చేసుకోవచ్చు. సో ఇంకా సప్లిమెంట్స్ కొంతమంది అంటున్నారు సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలా, తీసుకోవాలా సప్లిమెంట్స్ అంటే అందులో కూడా టూ టైప్స్ ఉంటాయండి. ఒకటి ఫార్మాస్యూటికల్, ఇంకా న్యూట్రోసిటికల్ అంటామాట. ఫార్మాస్యూటికల్స్ అంటే నథింగ్ బట్ కెమికల్ కాంపోజిషన్ అనమాట. కెమికల్స్ కంబైన్ చేసి ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఫార్మాస్యూటికల్ అంటామాట. న్యూట్రోసిటికల్స్ అంటే ఏంటంటే, సో ప్లాంట్ బేస్డ్ అనమాట, ప్లాంట్ సోర్సెస్ను తయారు చేసి ఆర్గానిక్ ఫామ్లో వాటిని పండించి వాటిని సప్లిమెంట్స్ రూపంలో తయారు చేస్తున్నారు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, నేను నేమ్స్ మెన్షన్ చేయను. బట్ న్యూట్రోసిటికల్స్ తీసుకోవడం వల్ల డెఫినెట్గా మన బాడీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బెనిఫిట్ మెన్ కంపేర్ టు ఫార్మాసిటికల్స్ అనమాట. సప్లిమెంట్స్ ఖచ్చితంగా అవసరమా అంటే ఎక్కడ అవసరం అవుతుందంటే, ఇందాక చెప్పాను మీకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది అంటున్నాను. ఆల్మోస్ట్ 100 మెంబర్స్, 90+ మెంబర్స్ వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. సో వైటమిన్ డి అన్నది మనకి లెవెల్ చూసుకున్నట్లయితే 10 to 20, 20 to 30, 30 అబోవ్. సో ఈ లెవెల్స్లో ఉండాలి జనరల్గా. 30 అబోవ్ ఉంటే నార్మల్గా ఉన్నట్లమాట. సో ఇప్పుడు టెస్ట్ చేస్తుంటే ఆల్మోస్ట్ 100 మందిలో 80+ మెంబర్స్కి 10 బిలో ఉంటుందన్నమాట. సో 10 బిలో ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఫుడ్లు ఎలా తీసుకుంటాం, అది పాసిబుల్ కాదు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా సప్లిమెంట్ హెల్ప్ తీసుకోవాలి, దట్ టు న్యూట్రోసిటికల్ హెల్ప్ తీసుకోవాలి. సో ఆ కాంటెక్స్ట్లో సప్లిమెంట్స్ యొక్క రోల్ ఖచ్చితంగా ఉంటుంది డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు. వితౌట్ డెఫిషియన్సీ సప్లిమెంట్ తీసుకోవడం అనేది అది ఫుల్లిష్ థింగ్ అని చెప్పాలన్నమాట. సో సప్లిమెంట్స్ ఎప్పుడు అవసరం అంటే వెన్ న్యూట్రిషన్ కరెక్షన్స్ అవసరం ఉన్నప్పుడు సప్లిమెంట్స్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. దట్టు ఒక సర్టిఫైడ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫైడ్, FSSI వాళ్ళు సర్టిఫై చేసిన ఒక కంపెనీ ఏదైనా మనం చూస్ చేసుకొని న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు లైక్ నేను చాలామంది చూసిన వాళ్ళు ఏంటంటే ఫుడ్ ఎంతైనా తినేస్తుంటారు, స్పైసెస్ కానీ ఏమైనా కూడా. వాళ్ళ ధైర్యం ఏంటి అని అంటే, ఓకే టాబ్లెట్స్ ఉన్నాయి కదా, సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, క్యూర్ అయిపోతుందిలే, మళ్ళీ హెల్దీ ఉంటాంలే అనే సెన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వాళ్ళలో. సో వాళ్ళని వాళ్ళు ఒకవేళ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సో వితౌట్ ఫుడ్లో మోడిఫికేషన్స్ చేసుకోకుండా మనం ఎన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా నో యూస్. సో మనం చేయాల్సింది ముందు హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. సో అలా చేసుకుంటూ ఇంకా డెఫిషియన్సీస్ ఉంటే మనం అప్పుడు టాబ్లెట్స్ వెళ్ళాలి తప్ప, సప్లిమెంట్స్ యూజ్ చేస్తాను అని చెప్పి నెక్స్ట్ వచ్చిన ఫుడ్ తింటానంటే అది మన బాడీ డిజైన్ ఎలా చేయబడింది అంటే, సో మన బాడీకి ఏం కావాలి, మనం ఏం తీసుకుంటున్నాం అది బ్యాలెన్స్ చేసుకోవాలి ఫస్ట్. సో ఆ బ్యాలెన్స్ లేనప్పుడు మనం బయట నుంచి ఎంత ఎక్స్టర్నల్ సోర్సెస్ తీసుకున్నప్పుడు కూడా నో యూస్ అన్నమాట. సో వితౌట్ కరెక్టింగ్ యువర్ హెల్త్, యువర్ మన ఒక డే యాక్టివిటీస్ మార్చుకోకుండా, లైఫ్ స్టైల్ మార్చుకోకుండా మెడికేషన్స్కి వెళ్తామంటే అది సజెస్టబుల్ కాదండి. సో దానివల్ల హెల్ప్ ఖచ్చితంగా వస్తాయి. మనం రీసెంట్గా మనం గమనిస్తున్నాం, ఈవెన్ న్యూస్లో కూడా చెప్తున్నారు సప్లిమెంట్స్ యూజ్ చేయొద్దు, ప్రోటీన్ సప్లిమెంట్స్ యూజ్ చేయొద్దు అంటున్నారు. సో అది ఈ కండిషన్స్లో కొన్ని సూట్ అవ్వచ్చు అన్నమాట. సో బట్ సప్లిమెంట్స్ యొక్క రోల్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. డాక్టర్, చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం ఫుడ్ తింటాం కానీ ఇందులో ఇన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఇన్ని విటమిన్స్ ఉంటాయని చాలామందికి తెలియదు. సో వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలంటారు దాన్ని? సో మనకి ఖచ్చితంగా ఇప్పుడు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మనకి దాని వెనకాతల మనకి ఆ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయన్నమాట. సో న్యూట్రిషన్ వాల్యూస్ మనం ఖచ్చితంగా చూడట్లేదని చెప్తాం జనరల్గా, ఎందుకంటే మనం ఏదైనా ప్యాకెట్ తీసుకుంటున్నాం డైరెక్ట్గా వాడేస్తున్నమాట. బట్ వెనకాతల మనకి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయన్నమాట. సో పెర్ 100 గ్రామ్స్ ఎంతెంత ఉన్నాయని చూసుకుంటామన్నమాట. సో న్యాచురల్గా వెళ్ళడం డెఫినెట్గా బెటరు వెన్ కంపేర్ టు ప్యాకెటెడ్ ఫుడ్స్. ప్యాకెటెడ్ ఫుడ్స్ అంటేనే నథింగ్ బట్ సమ్ కెమికల్స్ ఖచ్చితంగా లేకపోతే, ఇప్పుడు ఒక పికిల్ మనం తయారు చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 1 day 2 days మనకి అది ఎక్స్పైర్ అయిపోతుంది, పాడైపోతుంది. సో దాన్ని మనం 6 months 1 year పాటు దాన్ని ఎలా మనం చేస్తున్నారు, సెల్ లైఫ్ ఉంటుంది అంటే ఖచ్చితంగా కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తున్నారు. కెమికల్స్ ఎప్పుడైతే యాడ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా అది మన హెల్త్కి మంచిది కాదు. సో మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, కొన్ని కొన్ని న్యూట్రిషన్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూట్రిషన్ ఈ వాల్యూస్ తీసుకున్నట్లయితే మన బాడీకి ఏం కావాలి అంటే ప్రోటీన్ పెర్ గ్రామ్ పెర్ కేజీ కావాలి. సో పెర్ గ్రామ్ పెర్ కేజీ మనం తీసుకుంటున్నామో లేదో ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. సో ప్రోటీన్ అనగానే అందరూ ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటున్నాము, హార్లిక్స్ తీసుకుంటున్నాము, ఇవన్నీ చెప్పి ఎగ్జాంపుల్స్ చెప్తారన్నమాట. సో అవన్నీ కూడా తీసుకున్నప్పటికి కూడా మీ బాడీకి ఎంత కావాలో ఫస్ట్ తెలుసుకోవాలి. మన బాడీకి ప్రోటీన్ అనేది పెర్ గ్రామ్ పెర్ కేజీ కావాలి. పెర్ గ్రామ్ పెర్ కేజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 70 kgs ఉంటే మీ బాడీకి డైలీ రిక్వైర్మెంట్ అనేది 70 grams ఆఫ్ ప్రోటీన్ మీరు డైలీ తీసుకుంటున్నారా, ఫస్ట్ క్వశ్చన్. సో నేను ప్రోటీన్ ఇందులో మళ్ళీ వెజ్ నాన్ వెజ్ కంపేర్ చేసుకున్నట్లయితే వెజిటేరియన్స్ అంటారు, మేము తింటున్నాం కదా పప్పులు తింటున్నాము, పన్నీర్ తింటున్నాము అని ఎప్పుడు తింటున్నారు. సో పన్నీర్ కానీ మష్రూమ్ కానీ చూసుకున్నట్లయితే ఎప్పుడైనా అకేషనల్గా మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తారు. సో రెస్టారెంట్ కంటే ఫ్రీక్వెంట్గా వెళ్ళాం మనం. సో వీక్లీ వన్సో లేదా వీక్లీ ట్వైసో లేదంటే మంత్లీ వన్సో తింటున్నాం. సో అప్పుడు కొంత క్వాంటిటీ ప్రోటీన్ తీసుకుంటున్నారు ఎగ్జాంపుల్ ఓకే. బట్ మనకి
పెర్ గ్రా 100 grams ఆఫ్ ప్రోటీన్, ఫర్ ఎగ్జాంపుల్ 100 grams ఆఫ్ పన్నీర్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 15 to 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో మన బాడీకి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ 70 grams తీసుకున్నట్లయితే 70 grams ప్రోటీన్ డైలీ కావాలి. మీరు ఎప్పుడు అకేషనల్గా ఒక 20 grams 30 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నారు అంటే మన బాడీ ఏముంటుంది, ప్రోటీన్ డెఫిషియన్సీలో ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ప్రోటీన్ పెర్ గ్రామ్ పెర్ కేజీ తీసుకొని కరెక్ట్గా తీసుకొని అప్పుడు మీరు ఏదైనా ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేయడం ద్వారా లేదంటే వెయిట్ కరెక్షన్స్ చేసుకోవాలి, హెల్త్ కరెక్షన్స్ చేసుకోవాలంటే ఈ న్యూట్రిషన్ కార్డ్ ఖచ్చితంగా అవసరం అన్నమాట. సో వితౌట్ ప్రోటీన్, ప్రోటీన్ అనేది మన బాడీకి బిల్డింగ్ బ్లాక్స్ అంటమాట. సో ఎప్పుడైతే ప్రోటీన్ సరిగ్గా తీసుకోకుండా మనం డైట్స్ చేస్తారు చాలామంది, లో క్యాలరీ డైట్స్ ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. సో వెన్ ఎవర్ వీఆర్ నాట్ గివింగ్ మచ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్, దాని ఏమవుతుందంటే మన బాడీలో మజిల్ లాస్ అయిపోతాం అన్నమాట. సో ఎప్పుడైతే మజిల్ అంటే కన్ను అంటమాట, ఎప్పుడైతే మజిల్ లాస్ అయిపోతాం ఆటోమేటిక్గా మన స్కిన్లో సాగింగ్ వచ్చేస్తుంది, స్కిన్ సాగిపోవడం, వీక్ అయిపోవడం. మళ్ళీ ఎప్పుడైతే డైట్ ఆపేస్తామో మన బాడీ ఎక్కడైతే మజిల్ లాస్ అయిపోతుందో నెక్స్ట్ మళ్ళీ మనం మళ్ళీ రొటీన్ డైట్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ అంతా కూడా అక్కడ స్టోర్ అయిపోతుంది అన్నమాట. సో అనీవెన్గా ఫామ్ అయిపోతాం అన్నమాట. సో షేప్ అవుట్ అయిపోతూ ఉంటాం కదా జనరల్గా, కొంతమంది నేను డైట్ చేశాను జిమ్కి వెళ్ళాను అంటారు అప్పుడు మంచి హెల్దీగా తీసుకుంటారు. సో జిమ్ ఆపేసిన తర్వాత బరువు పెరిగిపోయాను, షేప్ అవుట్ అయిపోయాను అంటారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి ఇదే అన్నమాట. ఎప్పుడైతే మనం మజిల్ లాస్ అయిపోతామో ఆ లాస్ అయిన మజిల్ దగ్గర ఈ ఫ్యాట్ యాడ్ అయిపోవడం వల్ల షేప్ అవుట్ అయిపోతాం అన్నమాట. సో ఎప్పుడైతే మనం హెల్దీగా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ తీసుకుంటూ డైట్ చేస్తామో సో అప్పుడు ఏమవుతుందంటే మజిల్ లాస్ అవ్వము, ఓన్లీ బాడీలో ఫ్యాట్ లాస్ అవుతాం. ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ అవుతామో దాన్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. కొంచెం మెయింటైన్ చేసుకున్నప్పుడు కూడా మళ్ళీ మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా ఓవర్కమ్ చేసుకోవచ్చు. డాక్టర్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, అసలు ఎందుకు బ్యాలెన్స్డ్ డైట్ చేయాలంటారు? సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే మన బాడీకి ఒక రోజులో ఎంత కావాలి, ఇందాక మనం చెప్పుకున్నట్లు ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే ఇంకో క్యాలిక్యులేషన్ ఉందండి. సో మన ఫుడ్ ప్లేట్ చూసుకున్నట్లయితే ఒక 30% మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, రైస్, చపాతి, ఇంకా బ్రెడ్, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బ్స్. అందులో మళ్ళీ కార్బోహైడ్రేట్లు 2 types ఉంటాయి, సింపుల్ కార్బ్స్, కాంప్లెక్స్ కార్బ్స్. ఈ కొర్రలు ఇలాంటివన్నీ కూడా కాంప్లెక్స్ కార్బ్స్ అంటమాట. సింపుల్ కార్బ్స్ అంటే వైట్ రైస్, ఈ బ్రెడ్, ఇవన్నీ కూడా. సో కార్బ్స్ అంటే మన బాడీకి 30% మాత్రమే కావాలి, 40% ప్రోటీన్ కావాలి, రిమైనింగ్ 30%లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, వాటర్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మనం ఎంత తీసుకుంటున్నాం ఫస్ట్ క్వశ్చన్. సో మన సౌత్ ఇండియన్ కానీ మన నార్త్ ఇండియన్స్ ఎవరైనా కూడా మ్యాక్సిమం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం అన్నమాట, అదే మెయిన్ రీజన్ అన్నమాట. కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ 70 to 80% తీసుకుంటున్నాం, కొంత క్వాంటిటీ ఫైబర్ తీసుకుంటున్నాం, బట్ మన బాడీ నీడ్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్ అన్నమాట. సో అన్నీ కూడా మనం అందిస్తున్నామో లేదో చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుని ఏమవుతుందంటే మన బాడీ ఏమవుతుందంటే ఎప్పుడైనా మనం ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫుడ్కి మన ఇన్సులిన్ స్పైక్స్ అంటమాట. సో మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు మన ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలి. ఎప్పుడైతే ఇన్సులిన్ రిలీజ్ అవుతుందో సో మనం ఏ ఫుడ్ తిన్నప్పుడు అది గ్లూకోజ్ కింద మారుతుంది, ఆ గ్లూకోజ్ అనేది సెల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే సెల్కి మనకి ఎనర్జీ కావాలి, మనం తిన్నా పడుకున్నా కూర్చున్నా ఎప్పుడైనా కూడా మన బాడీకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే సెల్ నుంచి మనకు వస్తుంది అన్నమాట, ఏటీపీ అని అంటమాట. సో మనకేమవుతుందంటే ఎప్పుడైతే మనకి మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్ కింద మారి ఆ గ్లూకోజ్ సెల్లోకి వెళ్తే మనకు ఎనర్జీ వస్తుంది. ఈ గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేసేది ఇన్సులిన్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ప్యాంక్రియాస్ గ్లాండ్లో, అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఆ గ్లూకోజ్ని సెల్లోకి తీసుకెళ్ళడానికి ఇన్సులిన్ అనేది ఒక కీలా వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఎక్సెస్ ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం ఏమవుతుందంటే ఇన్సులిన్ కొంతకాలానికి ఏమవుతుందంటే సెన్సిటివ్ అయిపోతుంది అన్నమాట. సో ఇంకా ఇన్సులిన్ వర్క్ చేయడం మానేస్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది మనకి గ్లూకోజ్ అనేది సెల్లోకి వెళ్ళదు, సెల్ కూడా కెపాసిటీ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ కెపాసిటీ 100 members అనుకోండి, ఒక 200 members రూమ్లో ఉంటే ఏమవుతుంది ఆటోమేటిక్ సఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. సో అంతమంది ఉండలే అన్నమాట. సో ఆటోమేటిక్గా రిమైనింగ్ పీపుల్ అంతా కూడా బయటకు వచ్చేయాలి. సో రిమైనింగ్ గ్లూకోజ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అంటే బ్లడ్లో ఉండిపోతుంది, నథింగ్ బట్ డయాబెటీస్ అన్నమాట. సో డయాబెటీస్ అంటే మన బాడీకి మళ్ళీ డేంజర్ కాబట్టి మన బాడీ ఏం చేస్తుంది ఆ గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ కింద మార్చేసి స్టోర్ చేసేస్తుంది అన్నమాట. ఎక్కడ స్టోర్ చేస్తుంది అంటే లివర్ రీజియన్లో, ఈ థైస్ రీజియన్లో, అబ్డామన్ రీజియన్లో అంతా కూడా స్టోర్ చేసేస్తుంది అన్నమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ సెన్సిటివిటీ వచ్చేస్తుంది, ఇన్సులిన్ వర్క్ చేయడం ఆగిపోతుంది కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్స్ అంటమాట. సో ఈ డయాబెటీస్ టైప్ 2 కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి, ఫ్యాటీ లివర్ అన్నీ ఎందువల్ల వస్తున్నాయంటే అక్కడ మెయిన్ రీజన్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం మళ్ళీ మనం ప్యాంక్రియాస్ ఫంక్షన్ నార్మల్ చేసుకొని ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం నార్మల్ చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనం ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ అన్ని కూడా రివర్స్ చేసుకోవచ్చు అన్నమాట. డాక్టర్ అంటే లైఫ్ స్టైల్ మారుతుంది కాబట్టి డిసీజెస్ వస్తున్నాయి అంటారా, లేకపోతే లైఫ్ స్టైల్కి అనుగుణంగానే డిసీజెస్ వస్తున్నాయి అంటారా? సో ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మారడం ప్లస్ మనం చేంజెస్ చేసుకోవడం వల్ల. సో సెడెంటరీ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, స్ట్రెస్, ప్రాపర్ స్లీప్ లేకపోవడం, అన్ని ప్లేన్స్లో కూడా డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల.
డ్యూ టు వర్క్ అవ్వచ్చు, కొంతమంది ఎంజాయ్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా కూడా. సో ఈ మనం ఒక ప్రాపర్ దీన్ని మెయింటైన్ చేయడం వల్ల ఈ లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా వస్తున్నాయన్నమాట. సో దాన్ని మనకి ఒకటే సొల్యూషన్ ఏంటంటే మనం చేంజెస్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనం చేంజెస్ చేసుకుంటే డెఫినెట్గా అవన్నీ కూడా రివర్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో చాలా ప్రీషియస్ థింగ్స్ అని చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ, న్యూట్రిషియస్ కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటే ప్రాపర్ హెల్దీ లైఫ్ మనం లీడ్ చేయగలం. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ దివ్య సైనింగ్ ఆఫ్.